హాయ్ గైస్, హోప్ ఎవ్రీవన్ ఆర్ డూయింగ్ గుడ్. సో దిస్ వీడియో ఈజ్ ఆల్ అబౌట్ హార్వెస్ట్ అన్నమాట. ఈ షీప్స్ గురించి లాస్ట్ టైం ఒక వీడియో చేసాము, ఎవరైనా చూడకపోతే పైన లింక్ ఇస్తాను, ఆ వీడియో చూడండి. ఇగో వేసిన దాకా వదలవి, మేత వేసిన దాకా ఇగో కుంపల్లిల కోళ్ళు. నేను రాగానే ఏదో పడుతున్నా. వాటికి బియ్యం వేస్తామని ముందు గొర్రెలు కూడా వండుకొచ్చాం. పామ్ ఆయిల్ తోటలో అంతర్ పంటలో భాగంగా పల్లి వేయటం అనేది జరిగింది. దాదాపు 3 ఎకరాలలో ఇదంతా పల్లి అన్నమాట. పల్లి పీకేశారు. పల్లి పీకటం మాత్రం మిషన్ ఉంది, కానీ మేము లేబర్తోనే పల్లి పీకించటం అనేది జరిగింది. దాన్ని మొత్తం ఆరబెట్టిన తర్వాత, పడుగు లెక్క పెట్టి ఆరబెట్టిన తర్వాత, లేబరు ప్రాబ్లం, ఎండకి దుయ్యాలంటే లేబర్ ప్రాబ్లం కాబట్టి ఒక ట్రాక్టర్ ఉంటుంది మిషను, దూసే మిషను, ఆ మిషన్ను మాట్లాడుకొని తీసుకురావటం అనేది జరిగింది. తర్వాత ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ కూడా చాలా తక్కువ వాడాము. అయితే బత్తాయి చెట్లకు కూడా నేను ఎక్కువ ఫెర్టిలైజరు, పెస్టిసైడ్స్ వాడలేదు. గేదెల పేడ, ఆవు పేడ మొత్తం దిబ్బలు మాట్లాడుకొని వాటిని 1-3 ట్రక్కులు తోలిచ్చి ఎండబెట్టి వాటికి చెట్లకు వేయటం అనేది జరిగింది. దానికి అక్కడ ఉన్నాయి సార్. పల్లీలు అయితే కొంచెం పర్వాలేదు, ప్రాఫిట్ వచ్చింది. కానీ బత్తాయిలు మాత్రం కొంచెం తక్కువ ప్రాఫిట్ వచ్చింది. మామూలుగా కత్తెరకాయకు 35,000 నుంచి 50,000 వరకు రేటు ఉంటుంది ఒక టన్నుకి. కానీ ఇప్పుడు 10,000 to 15,000 ఉంది రేటు. ఎందుకంటే కమలాలు మార్కెట్లోకి ఎప్పుడైతే వస్తున్నాయో బత్తాయి రేటు కొంచెం డౌన్లో ఉంటుంది. నీళ్ళు ఆగినాయా? పదునుందా? మంచిగా వస్తుందా? పోయిందా? మేము ఆ పల్లిని తడపటం కూడా డ్రిప్ ద్వారా, అంటే ఈ రెయిన్ డ్రిప్ పైపులు వేసి రెయిన్ డ్రిప్ ద్వారా తడుపుకుంటూ వచ్చాము. ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి? పల్లిచేను బిత్తురు. ఇవేనా పల్లి చేని? ఇట్లా పీకుతుండండి, పల్లీలు బాగున్నాయని. ఇంకా పూర్తిగా అయినాయంట, ఇంతేనా? గట్టిగుండ దగ్గర వదిలేస్తురా, గడ వదిలేసారు. నీళ్ళతో దొరికితే మస్తు వచ్చు. తడిపారు, తడపబట్టే వస్తుంది. దిగుతున్నాయి కాయలు, కాయలు దిగుతున్నాయి కదన్నమ్మా. నీళ్ళు బాగా గట్టిగా సార్, నీళ్ళ కాయలు గట్టిగా వస్తే దులుపు గట్టిగా. వ్యవసాయంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ దున్నిచ్చేటప్పుడు లేబరు, కూలీ ఇవ్వటము, తర్వాత వాళ్ళు పండించిన పంటను తినే వాళ్ళు ఉంటారు, తర్వాత పర్యావరణము. ఇప్పుడు దాదాపు నాకు ఫామ్ ఆయిల్లో ఇవి 500 పామ్ ఆయిల్ చెట్లు దాదాపు ఉన్నవి, 300 బత్తాయి చెట్లు ఉన్నవి. పర్యావరణానికి కూడా చెట్లు చాలా మంచివి. పిందెలు ఏందని చక్కరి పిందెలు ఏందని చక్కరి
రైతు ఎప్పుడు ప్రాఫిట్ కోసం ఆలోచన చేయరు, కానీ ఏంటంటే అది అందులో వ్యవసాయంలో ఎక్కువ లక్షలు లక్షలు రావు. ఏదో పెద్ద కార్పొరేట్ దారులకు వస్తే రావచ్చు, కానీ ఇట్లా మామూలుగా చిన్నకారు రైతులకు మాత్రం ప్రాఫిట్ రాదు. తర్వాత పంటను పండించి కూడా మార్కెట్లోకి పంపించడం అనేది కూడా ఒక గొప్ప విషయం, గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ఇది కత్తెరకాయ అంటారు. ఇది కత్తెర అంటే సమ్మర్లో వచ్చేది, సమ్మర్లో వచ్చేది కత్తెరకాయ. వెయిట్కు ఇరిగిపోయినాయి కొమ్మలు, ఇదంతా బత్తాయి వెయిట్కు ఇరిగిపోయినాయి అన్నమాట. తర్వాత కత్తెర తర్వాత మళ్ళీ సీజన్కి ఆగస్టు సెప్టెంబర్లో తెంపటానికి ఇవి మళ్ళీ పిందెలు పడ్డాయి. ఇవి కొంతమంది నైబర్స్కి కూడా నేను బత్తాయిలు ఇవ్వటం అనేది జరిగింది, మా ఆఫీసులో కొంతమంది కొలీగ్స్ వాళ్ళకు. కానీ చాలా స్వీట్ ఉన్నాయని అన్నారు. మావి బాగా కాసింది, దూడలు ఎందులో వదిలిపెట్టినాం మాయే, దూడలు తిరిగి మేస్తున్నాయి. ఏయ్ లే, ఉండే లే. ఓ కాయలు కనిపిస్తున్నాయి చూడు, నల్లటి కాయలు, మూగి నల్లటి కాయలు. ఇక అది ఆడేసుకోవాలి, గడ్డ వేసుకోవాలి ఎప్పుడైనా. మరి పోతే మొత్తం టచ్చింగ్గా పడుతుంది, ఎండ కొగిరిస్తుంది. కర్ర పట్టుకొని వచ్చేటప్పుడు తెచ్చుకున్నా, ఫుల్ ఎండలు ఉన్నాయని ఇక్కడ. ఈ వేప చెట్టు మొత్తం ఎగురు పూత బాగా వచ్చిందండి, చెట్టు మొత్తం పూతే ఉంది. ఇక మనం ఉగాది పచ్చడికి అన్నీ వేసుకోవచ్చు. చెట్టు కింద కూర్చుంటే మంచి స్మెల్ కూడా వస్తుంది, ఎందుకంటే చెట్టు నిండా పూతుంది కదా. అయిపోయినా అంటే ఈ పైన వేసిన ఆరు ఎందుకో, ఎందుకో మంచికాయ అది, ఇదేమో బొంతకాయ ఏరింది రాటం. ఆహా బాగుంది, ఇదంతా పల్లి పడుగు. చిన్న చెట్టు అయినా మామిడికాయలు, ఇదంతా మామిడి తోట. చిన్న చెట్లే అయినా కానీ కాయలు కాసినాయి. తోటలో ఎటు పోతే అటు వస్తాయి, రెండు ఎటు వెళ్ళినా అటే నా వెంటనే తిరుగుతాయి. తోట మొత్తం ఇంకో చూస్తున్నాయి. దా సండే కదా, తోట దగ్గర గొర్రెపిల్లలు మేపుతున్నా. ఇంకో పల్లి చేను, పల్లీలు పడుగు పెట్టారు ఇక్కడ. అంత పల్లి అక్కడ అక్కడ అన్ని పడుగు పెట్టారు అన్నమాట పల్లి చేను. గొర్రెలు మంచిగా పండుకున్నాయి చెట్టు కింద. ఇట్లా పడుగు పెట్టారు, ఈ పడుగు నుండి తీసి ట్రాక్టర్లు వేస్తారు. బాబు మెదలు పోకుండా వెర్రి కింద.
మొత్తం మిషన్ దాదాపు 2 గంటలలో మొత్తం అందులో ఒక 4 లేబర్ వేసేస్తుంటే మొత్తం సపరేట్ అయినాయి. కాయ సపరేటు, తర్వాత చెత్త సపరేట్ అయింది. మొత్తం ఒక రాశి లెక్క పోసినాము. చెత్తను మాత్రం పక్కకు వేసి ఆ చెత్తను కూడా మేము యూజ్ చేసుకున్నాము. గొర్రెపిల్లలకి రోజు కొంచెం, రోజు ఈవినింగ్ రాగానే అవి షెడ్లోకి రాగానే కొంచెం వేసేస్తాము. అవి మొత్తం తింటాయి అన్నమాట. లాస్ట్లో పల్లికాయలు కాల్చుకున్నాము. అట్లా కాల్చుకోవటం అనే దాదాపు ఒక 20-30 సంవత్సరాల కింద కాల్చుకున్నాం ఇక్కడ మిర్యాలగూడలో. కానీ అక్కడ ఫస్ట్ టైము చెట్టు కింద పల్లికాయలు కాల్చుకొని తింటుంటే చాలా టేస్ట్ అనిపించింది. ఒక 25 సంవత్సరాల లైఫ్ వెనక్కి వెళ్ళి చూసినట్టు అనిపించింది. చిన్నప్పుడు అట్లా కాల్చుకొని తినేది. పల్లి మొత్తం అమ్మిన తర్వాత ఒక క్వింటా ఉంచుకున్నాము. ఎందుకంటే అవి శనగ గింజలు వేరు చేసి ఆయిల్ పట్టించుకోవటానికి, పల్లి ఆయిలు వంట నూనె ఇంట్లోకి వాడుకోవటానికి ఒక క్వింటా వరకు ఉంచాను. అవి గిల్లియాలి. అండ్ వన్ మోర్ థింగ్ అండి, మీ కామెంట్స్ అన్నీ చూస్తున్నాము. సచ్ స్వీట్ కామెంట్స్. ఎవ్రీవన్ వాళ్ళ వ్యూస్ అన్నీ కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ, ఇలాగే సపోర్ట్ చేస్తుండండి. అండ్ ఇంకా వీడియోస్, మంచి మంచి వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.